ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసంలో రేపు శుక్రవారం పాలలో ఇది కలిపి ఇంట్లో అక్కడ చల్లితే కోట్ల వర్షం కురుస్తుంది. మనకి మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడా విశేషమైన రోజే. ఈ మార్గశిర మాసంలో మనకి ప్రత్యేకించి గురువారము శుక్రవారము ఎంతో విశేషమైన రోజులు. ఎందుకంటే మార్గశిర గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అదేవిధంగా శుక్రవారం అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే రేపు మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారం రోజు ఈ విధంగా చేస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియోలోకి వెళ్లే ముందు మనం ఉమామహేశ్వర వ్రత కథను గూర్చి తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. ఈ ఉమామహేశ్వర వ్రతాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి ఆచరించి లక్ష్మీదేవిని పొందాడట. కావున మనం ఈ ఉమామహేశ్వర వ్రతాన్ని ఎవరైతే ఈరోజు వింటారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం ఉమామహేశ్వర వ్రత కథను గురించి తెలుసుకుందాం. ఉమామహేశ్వర వ్రత కథ. పూర్వం నైమిసారణ్యమున సూత మహామునిచే చెప్పబడుతున్న సకల పురాణ ఇతిహాసములను సౌనకాది మహామునులు శ్రద్ధగా వింటున్నారు. ఒకనాడు సూత మహర్షి ఉమామహేశ్వర వ్రతం గూర్చి ఈ విధంగా వివరించసాగాడు. శివ సాయుధ్యం పొందుటకు అతి సులభమైన మార్గము రుద్రాక్షులను ధరించుట మరియు వాటిని ధరించి శివనామ మహత్యమును పఠించిన వారికిని వినిన వారికిని భూలోకమునందు సర్వసౌఖ్యములను పొందుటయే కాక మోక్షము ప్రాప్తిస్తుంది. శివ మహత్యమును పఠించిన వారికే ఈ విధమైన మోక్షము కలిగి శివుని యొక్క వ్రాత్ములను శ్రద్ధాభక్తులతో ఆచరించేది వారి పుణ్యములు ఇంతని చెప్పుటకు వీలు లేదు. అటువంటి ఒక శైవ వ్రతంబు గురించి చెప్పెదను వినుడు అని సూత మహర్షి చెప్పసాగాడు. పూర్వం కైలాసములో పరమేశ్వరుడు పార్వతి కొలువు తీరి మాట్లాడుకునుచున్నారు. ఆ మాటల యందు జగదాంబ ఈ సృష్టి అంతయు తన యొక్క స్వరూపమేననియు సృష్టి స్థితి లయలు తనచే జరపబడుచున్నవని పలికినది. జగత్తులోని సర్వం శక్తిమయంబని జగదాంబ పలుకగా శివుడు ఆ మాటలను ఆలకించి కోపముతో తన పురుష శక్తిని ఉపసంహరించుకున్నాడు. ఇది జరిగిన వెంటనే జగదాంబకు లోకమంతయు చీకటిగా తోచి దిగ్భ్రాంతి చెందినది. అంతటా ఈ వైపరీత్యము స్వామి తన నుండి దూరమగుట వలననే కలిగినదని తెలుసుకొని దుఃఖపడి దానికి పరిష్కార మార్గము కొరకు గౌతమ మహర్షి వద్దకు వెడలి తను ఈశ్వరుని అర్థభాగమును ఆక్రమించుట ఏ విధముగా జరుగునో దానికి తగు ఉపాయమును తెలుపమనియు అటువంటి వ్రతంబు ఏదైనా ఉన్న ఎడల తనకి సవివరముగా ఉపదేశింపవలెనని కోరినది. అంతటా గౌతముడు అట్టి వ్రతము ఉన్నదని తెలిపి ఆ యొక్క వ్రతంబును గురించి సవివరముగా తెలిపినాడు. అంట ఆ మహాదేవి ఆ వ్రతంబును శ్రద్ధాభక్తులతో ఆచరించి పరమేశ్వరుని కృపను పొంది అర్థశరీరము పొందినది. పార్వతీదేవికి గౌతముడు ఉపదేశించిన వ్రత విధానము ఏమనగా ప్రాతకాలముననే నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానము ఆచరించి పరమేశ్వరుణ్ణి భక్తితో పూజించి నమస్కరించి ఓ మహాదేవ నేను నీ యొక్క వ్రతమును చేయుచున్నాను. ఆ యొక్క వ్రతమును ఆచరించుటకు నాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ వ్రతమును చేసుకునే శక్తిని ప్రసాదించు తండ్రి అని ప్రార్థించుకోవాలి. ఆ రోజు సాయంత్రం అంతా స్వామివారినే ప్రార్థించి పూజ నిర్వహించుకొని నిదురించి మరుసటి దినము ప్రాతకాలముననే లేచి కాలకృత్యములను తీర్చుకొని శుభ్రమైన వస్త్రములను ధరించి దేహమునకు విభూతి రాసుకొని త్రిపుంద్రమును నుదుటిపై పెట్టుకోవాలి. తరువాత రుద్రాక్షలను ధరించి యథావిధిగా భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి పరమేశ్వరుని ప్రీతికి హోమమును చేయాలి. ఈ వ్రతమును చేయువారు ముందుగా తమ శక్తి కొలది బంగారముతో కానీ వెండితో కానీ మట్టితో కానీ ఉమామహేశ్వరుల ప్రతిమలు చేసి ఉంచుకోవాలి. తరువాత 15 వరుసలు 15 ముడులతో తోరమును తయారు చేసుకుని ఆ తోరణమును పసుపు కుంకుమలతో పువ్వులతో పూజించాలి. అటు పిమ్మట ఉమామహేశ్వరుల ప్రతిమను కలశమునందు ఉంచి వస్త్రమును కలశమునకు చుట్టి ఆ ప్రతిమలకు స్నానము చేయించి గంధ పుష్పాదులతో పూజించాలి. పూజానంతరం శివాలయమునకు వెడలి శివునికి అభిషేకం చేయించి సమీపమున కలశము ప్రతిష్ఠించి
ఆ కలశము ముందు తోరమును పల్లెములో ఉంచాలి. ఉమామహేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించి తోరమును చేతికి కట్టుకోవాలి. గోధుమ పిండితో చేసిన 15 రకాల పిండి వంటలను నైవేద్యంగా పెట్టాలి. తరువాత భక్తితో నమస్కరించి వస్త్రముతో పాటు ఉన్న కలశమును ఉమాశంకరుల ప్రతిమలను బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈ విధముగా 15 సంవత్సరముల్లో అష్టమి, చతుర్దశి, పౌర్ణమి యందు 15 సార్లు ఈ వ్రతమును చేసుకోవాలి. 16వ సంవత్సరమున ఉద్యాపన చేసుకోవాలి. వీలు కాని ఎడల తదుపరి సంవత్సరం వ్రతం చేసుకొని ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన వ్రతమును 15 సంవత్సరములు ఆచరించిన తరువాత చేసుకోవాలి. 6.5 తులములతో కానీ అందున సగము లేదా దానిలో సగముతో కానీ బంగారముతో ఉమామహేశ్వరుల ప్రతిమలను చేయించాలి. బంగారంతో చేయించలేని పక్షమున వెండితో చేయించాలి. శక్త్యానుసారంగా వెండి రాగి కలశములను 15 చేయించాలి. 15 మంది వీరశివులను తీసుకువచ్చి వారిని ఋత్వికులుగా పిలవాలి. ఆ రోజు రాత్రి వ్రతము ఆరంభించాలి. ముందుగానే దక్షిణ తాంబూలములను ఇవ్వాలి. తరువాత శుభ్రముగా కడిగి ముగ్గులు పెట్టి గృహమునందు శివస్థానమును కల్పించి ఆ స్థానమున పువ్వులతో మంగళకరముగా అలంకరించి ఉమామహేశ్వరులను ప్రతిష్ఠించి ఋత్వికుల సమక్షమున ఈ పూజ చేసుకుని వారితో సహా ఉపవాసం రాత్రి అంతా ఉండి 4 చాముల యందును పూజ నిర్వహింపవలెను. ఎవరైతే ఈ విధముగా శ్రద్ధాభక్తులతో ఉమామహేశ్వర వ్రతమును ఆచరించెదరో 6 అష్ట ఐశ్వర్యములతో తులతూగి చివరకు శివ సాన్నిధ్యము చేరుదురు. ఈ వ్రత కథను తెలుసుకొనిన మహర్షులు ఇంతటి మహోన్నతమైన వ్రతము ఎవరు ఆచరించారో వారు ఎవరో సవివరముగా తెలుపమని గౌతమ మహర్షిని కోరగా ఆయన ఈ విధముగా వివరించెను. ఒకానొకప్పుడు దుర్వాసముని అన్ని లోకములను సంచరించుచు వైకుంఠము చేరెను. ఆయన రాకకు విష్ణుమూర్తి సంతోషించి ఆ మహర్షికి అతిథి మర్యాదలు చేసి పూజించి ఆసీనులవ్వమని పలికారు. ఆయన సంతోషించి ఆ ముని మిక్కిలి ఆనందముతో శివునిచే తనకు ఇవ్వబడిన బిల్వ మాలికను విష్ణుమూర్తికి ఇచ్చినాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ మాలికను స్వీకరించి తాను ధరింపక గరుత్మంతుని కంఠమున అలంకరించాడు. ఇది చూసిన తరువాత దుర్వాస మహామునికి కోపము వచ్చి, ఓయి, పరమశివునిచే ఇవ్వబడిన ఈ మాలికను ప్రేమతో నీకు ఇచ్చిన ఆ మాలను గరుడనకు వేసితివి. నీవు చేసిన ఈ చర్య వలన నీ సర్వస్వమునకు మూలమైన లక్ష్మి నశించుకాక, గరుత్మంతుడు నశించిపోవుగాక, వైకుంఠాధిపత్యము పోయి కారడివియందు వృక్షముగా పుట్టి గొడ్డలితో దెబ్బలు తినువుగాక అని శపించి వెళ్ళిపోయెను. శాప ఫలితముగా లక్ష్మీదేవి పుట్టింటికి వెడలెను, విష్ణువు వృక్షముగా పుట్టెను. కొంతకాలమునకు నేను అచ్చటకు వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి విషయమును తెలిపి శాప విమోచనమును ఉపదేశించమనెను. అంతటా తాను ఈ ఉమామహేశ్వర వ్రతమును గురించి తెలుపగా విష్ణుమూర్తి యథావిధిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించినాడు. అంతటా శంకరుడు ప్రసన్నుడై లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వద్దకు చేర్చి గరుత్మంతుని ఇచ్చి విష్ణునకు శాప విమోచనము గావించెను. కావున ఎవరైతే ఈ ఉమామహేశ్వర వ్రతమును భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేస్తారో వాళ్లకి 8 ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వాళ్లకి ఉమామహేశ్వరుల యొక్క అనుగ్రహమే కాకుండా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఎవరైతే రేపు మార్గశిర శుక్రవారం రోజు ఈ విధంగా చేస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. వాళ్ళు కొంచెం ఆవు పాలు తీసుకొని ఆవు పాలని 2 భాగాలుగా చేసి ఒక భాగంలో కొంచెం పసుపు వేసి వాళ్ళ ఇంట్లో నలుమూలలా చల్లాలండి. కొంచెం చల్లితే చాలు. ఈ విధంగా కాని చేస్తే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి, నరశాపం, నరపీడ ఇవన్నీ నశించిపోతాయి. అదేవిధంగా మిగతా సగం, మనకి ఆవు పాలు కొంచెం తీసుకున్న తర్వాత 2 భాగాలు చేస్తాం కదా, మిగతా సగం తీసుకొని వెళ్ళి మనం నైవేద్యంగా సమర్పించాలి. ఆవు పాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. కావున ఎవరైతే ఆవు పాలని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారో, మనం ఈ ఆవు పాలని పచ్చి ఆవు పాలు పెట్టకూడదండి, కొంచెం కాచి
చల్లార్చాక మనం ఈ విధంగా చేసుకోవాలి. ఈ ఆవు పాలను నైవేద్యంగా మనం లక్ష్మీనారాయణులకు, అదే విధంగా పార్వతీ పరమేశ్వరుల ముందు ఈ ఆవు పాలని మనం నైవేద్యంగా కానీ సమర్పిస్తే వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. కావున మీరు కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారం రోజు ఈ విధంగా చేసి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందండి. అదేవిధంగా మీకు ఉమామహేశ్వరుల వ్రతం ఆచరించడానికి వీలు కాని పక్షంలో కనీసం ఉమామహేశ్వరుల ముందు ఒక్క బిల్వపత్రాన్నైనా రేపు సమర్పించండి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకి ఉమామహేశ్వరుల యొక్క అనుగ్రహం, లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అందులోనూ రేపు శుక్రవారం కాబట్టి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది.